నోబిత జీరో మార్కుల నుండి తప్పించుకున్నాడు. అమ్మ కోపాన్ని చూసావా? కోపంతో రగిలిపోవడం వల్ల ఆమెకు మాటలు రావడం లేదు. తిట్లు వినే కంటే ఇదే చాలా దారుణం. డోరేమాన్, అమ్మనని ప్రయోజనం లేదు. వరుసగా 4 సున్నాలు తెచ్చుకున్నావు. ఇది వరకు 5 పరీక్షల్లో ఒకసారి వచ్చేది. ఇకనైనా అమ్మకి కోపం రప్పించకుండా జాగ్రత్త పడు నోబిత. ఇది మంచిది కాదు. రేపు ఇంకొక పరీక్ష ఉంది. కొంప మునిగింది. నువ్వు ఇలా పిత్రపై కూర్చుంటే కుదరదు నోబిత. వెళ్ళి చదువు. ఇదిగో బ్యాగ్. నా వల్ల కాదు డారమా. కనీసం 20 మార్కులైనా తెచ్చుకునేలాగా ఏదో ఒకటి చదువు. ఉపాయం ఇలా చూడు డోరేమాన్, నీ దగ్గర కంప్యూటర్ పెన్సిల్ అనే గ్యాజెట్ ఉంది అనుకుంటాను. అయితే నువ్వు ఇంతసేపు ఆలోచిస్తూ కూర్చుంది దీని గురించేనా? నువ్వెప్పటికీ బాగుపడవు. మర్యాదగా కూర్చొని చదువు. సరే, దీని సంగతి ఏంటి? ఫర్గెట్ఫుల్ స్టేక్. అప్పుడు టీచర్ పరీక్ష పెట్టడం మర్చిపోతారు. సరే సరేలే, నేను చదువుతానులే. శాంతించు డోరేమాన్. ఏమైంది? ఏం లేదు, ఏమీ లేదులే డోరేమాన్. నేను ఏకాగ్రత వహించి చక్కగా చదువుకుంటాను డోరేమాన్. నిజంగానా? సరే నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమించు, సరేనా? గొప్ప ఉపాయం తట్టింది. భలే భలే. టైమ్ మెషిన్. ఓ వారం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నలకి సమాధానాలు రాయబడుంటాయి. నేను గనక అప్పుడు చూస్తే టెస్ట్లు ఏమిచ్చుంటారని తెలిసిపోతుంది. నేను తెలివైన వాణ్ణి. 1 నిమిషం, నేను మళ్ళీ 0 తెచ్చుకుంటే అప్పుడేం చెయ్యాలి? నేను ఇంకెవరిదైనా ఆన్సర్ పేపర్ చూడాలి, అప్పుడే సరిగ్గా ఉంటుంది. అన్ని ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. సరే, వెళ్ళి షిజుకా ఆన్సర్ పేపర్స్ చూస్తాను. ఉదయం 10 అయ్యింది. షిజుకా స్కూల్కి వెళ్ళుంటుంది. ఈ టేబుల్లోనే ఎక్కడైనా పెట్టుంటుందేమో. ఏంటబ్బా ఇది? టేబుల్ దగ్గరికి చేరుకోనివ్వకుండా ఇది అడ్డుపడుతుందంటే ఇక్కడ ఏం జరుగుతోంది? బహుశా దీనికి డోరేమోన్ వెనకాల ఉన్నాడా? అరే రే, నాకు అసలేం అర్థం కావడం లేదే. ఇక్కడ వద్దులే, ఇంకెక్కడికైనా వెళ్ళి వెతుకుతాను. షిజుకా ఆన్సర్ పేపర్లు కనిపించలేదు కాబట్టి సునియో వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతికి చూస్తాను. నేను వచ్చేసాను. ఇక్కడ కుదరడం లేదు. ఇంకెక్కడికి వెళ్ళాలబ్బా? నేను 0 తెచ్చుకున్న పేపర్ కంటే ఎవరిది మేలు? జియాన్ టేబుల్ దగ్గర అలాంటిదేం లేదనుకుంటా. చాలా మంచిది.
ఏంటిది, ఇదేమైనా బాక్సింగ్ మ్యాచా? ఇది చాలా దారుణం. నేను అహింసావాదిని. ఒక్క నిమిషం, డేకిసుకి నేను తన గురించి ముందే ఎందుకు ఆలోచించలేదబ్బా. డేకిసుకి ఆన్సర్లు అన్ని కరెక్ట్ గా రాస్తాడు కదా. నాకు 100 మార్కులు వస్తాయి. టేబుల్ అక్కడుంది అమ్మయ్యా, ఇప్పుడు ఎంచక్క వెళ్ళి తీసుకుంటాను. నాకేం కాలేదు. అయితే ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదన్నమాట. ఎక్కడున్నావు ఆన్సర్? ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? అక్కడున్నావా? ఎక్కడ? అరేరే, ఎక్కడా లేదేంటి? దేనికోసమైనా వెతుకుతున్నావా? అవును డేకిసుకి, ఆన్సర్ పేపర్ల కోసం వెతుకుతున్నాను. అరే నువ్వు నేను కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనా? నిన్ను అడ్డుకోవడానికి వచ్చాను. ఇదిగో చూసావా, ఆన్సర్ పేపర్లు, వీటిని నీ చేతికి ఇవ్వను. కానీ ఇవి డేకిసుకి రాసిన పేపర్లు. ఏ, నాకు చూపించు. కుదరదు, నీకు అస్సలు ఇవ్వను. ఎందుకని? నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నీకు తెలుసు కదా. నాకు బాగా తెలుసు. ఆన్సర్ పేపర్లు ఎత్తుకు వెళ్ళడానికి ఎవరికీ తెలియకుండా లోపలికి వచ్చావు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. దయచేసి మళ్ళీ ఇంకోసారి ఆలోచించు. ఒకరి ఆన్సర్ పేపర్లు దొంగచాటుగా చూడడం ఎంత తప్పో నీకు తెలీదా ఏంటి? నువ్వు అపని చేయకూడదు. నువ్వే కష్టపడి స్వయంగా చదివి రాయాలి. నేనిలా మాట్లాడుతున్నానంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. అంటే అందరిళ్లలోనూ నేను ఆన్సర్ పేపర్ తీయలేకపోయినందుకు కారణం నువ్వేనా? స్వయంగా నేనే. నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదే. నువ్వు నేను కాబట్టి నా బాధంటో నీకు అర్థమై ఉండాలి నవ్విత. ఇలాంటి సిగ్గుమాలిన పనిని చేయడానికి నన్ను నేను అనుమతించాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వింటున్నాను కదా అని తగ నీతులు చెప్తున్నావు. నువ్వు నేను కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తావండి? ఎదుటి వాళ్ళ పేపర్లు చూసి రాసి మంచి మార్కులు తెచ్చుకోవడం నీకు సంతోషాన్ని ఇస్తుందా? ఏంటి చెప్పు నవ్విత. చాలు నోరుమై నాతో వాదన పెట్టుకోవద్దు. ఆన్సర్ పేపర్ ని చూపించు. ఇక నోటితో చెప్పి లాభం లేదు. నన్ను క్షమించు నవ్విత. ఇదిగో తీసుకో నవ్విత. ఇది చాలా దారుణం. అది నేను చెప్పాల్సిన మాట. హే నవ్విత, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు అసలు చదువుకోనే లేదు. అవును చదవలేదు. ఏంటి వేళాకోళంగా ఉందా నీకు? అసలు ఏం చేస్తున్నావు? త్వరగా కానివ్వు, వెళ్ళి పూర్తి చేయి నవ్విత. ఏం జరిగిందో చెప్పు. చాలా జరిగిందిలే. నేనిప్పుడు బుద్ధి తెచ్చుకుని బాగా చదువుదాం అనుకుంటున్నాను. మంచిది, మొత్తానికి తప్పు తెలుసుకున్నావన్నమాట. టైమ్ గేట్ దీన్ని ఉపయోగిస్తే నువ్వు సమయాన్ని అదుపు చేయొచ్చు. దీన్ని బాగా టైట్ గా తిప్పుదాం. ఇప్పుడు సమయం నిదానంగా నడుస్తోంది. నవ్విత, నీ ప్రతిభనంతా బయట పెట్టు. నువ్వు సాధించగలవు నవ్విత. నేను సాధించాను, భలే భలే. వెంటనే వెళ్ళి అమ్మకి చూపిస్తాను. నవ్విత, 65 మార్కులు తెచ్చుకున్నావా? నువ్వు బుద్ధిమంతుడు అని నాకు తెలుసు. నవ్విత మంచి పని చేసావు. ప్రయత్నిస్తే నువ్వు సాధించగలవు. ఏమంటావు చెప్పు. దీన్ని ఫ్రేమ్ చేసుకుని గోడకి తగిలిద్దా? మరి అంత అక్కర్లేదులే. 65 మార్కులు తెచ్చుకున్నాను. నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోయినప్పటికీ ఇది నేను స్వయంగా కష్టపడి తెచ్చుకున్న మార్కులు కదా.
డోరేమోన్, నాకు కొన్ని గ్యాజెట్లు కావాలి, ఇప్పుడు ఇస్తావా? నేను రేపు పొద్దున అందరింటికి 10 గంటలకి వెళ్ళాలి, నన్ను నేను ఆపుకోవాలి డోరేమోన్. నాకు అర్థమైందిలే, ఇస్తాను. అమ్మయ్యా, వెంటనే వెళ్ళి అవ్వాల్సిన పనులు పూర్తి చేస్తాను.